నేడు ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు 10,000 లోపు ర్యాంక్స్ 29 మంది విద్యార్థులు సాధించారని ప్రిన్సిపల్ పి మోహన్ రావు తెలిపారు. ఎంఎస్సి హిమజ 380వ ర్యాంక్, పి వెంకట సాయి కిరణ్ 1501 ర్యాంక్, భానులలిత 2159 ర్యాంక్ తదితర ర్యాంకులను సాధించిన ఈ విద్యార్థులను ఎగ్జిక్యూటివ్ ఏజీఎం దుర్గా ప్రసాద్, శౌర్యరాజు, డీన్ టి కృష్ణ, ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం అభినందించారు. చూపించండి అందరూ ఒకసారి. నర్సాపేట శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఈ సంవత్సరం ప్రకటించిన అన్ని ఫలితాల్లో కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. మొదటగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది. జూనియర్ ఇంటర్లో 10 out of 10 105 మంది విద్యార్థులు తీసుకొచ్చి మరి నర్సాపేట కీర్తి శిఖరాన్ని, గుంటూరు, విజయవాడకు కూడా నర్సాపేట క్యాంపస్ని ఇంత మంచి తీసుకొస్తారని అనేటట్లుగా ఇక్కడ ఉన్న విద్యార్థులు, ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ చేయడం జరిగింది. దాని తర్వాత రిజల్ట్స్ వచ్చిన జేఈ మెయిన్స్లో ఈ చిన్న టౌన్లోంచి 35 మంది విద్యార్థులు జేఈ మెయిన్స్లో క్వాలిఫై రేపు అడ్వాన్స్ అర్హత సాధించడం జరిగింది. ఇది కూడా నర్సాపేట చరిత్రలో మంచి రిజల్ట్స్. అలాగే నిన్న ప్రకటించిన ఎంసెట్ రిజల్ట్స్లో బిలో 5,012 మంది, బెస్ట్ ర్యాంక్ 380 మార్కులు హిమజ అనే అమ్మాయికి రావడం జరిగింది. ఇదే పాప మరి జేఈ మెయిన్స్లో కూడా మంచి ర్యాంక్, ఆల్ ఇండియా లెవెల్లో 8,000 ర్యాంక్ రావడం జరిగింది. అలాగే బిలో 5,012 మంది విద్యార్థులు, బిలో 10,029 మంది విద్యార్థులు, ఇక్కడ ఉన్న అన్ని కాలేజీలు కలిపినా కానీ ఇందులో సగం మంది రిజల్ట్ కూడా ఉండుండవు. అలాంటి రిజల్ట్స్ తీసుకొచ్చిన మా విద్యార్థులందరికీ, అలాగే ఇక్కడ విద్యాబోధన అందించిన అధ్యాపకులందరికీ, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న డీన్గా ఉన్న కృష్ణ గారికి, అలాగే ప్రిన్సిపల్స్ భాషకి, తర్వాత మోహన్ రావుకి, అలాగే ఏజిఎం రాజుకి, అందరికి కూడా పేరు పేరున చైతన్య విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ముందు కూడా, ఎందుకంటే నర్సరావుపేట అనేది ఆర్థికంగా వెనకబడవచ్చు కానీ మరి స్టూడెంట్స్లో మంచి తెలుగు గల స్టూడెంట్స్ ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఇంకా కూడా ఇక ఈ సంవత్సరం నుంచి మెయిన్స్తో పాటు అడ్వాన్స్ను కూడా ఈ నర్సాపేటలో చైతన్య ప్రోగ్రాంలో మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఐఐటి క్యాంపస్లోను, ఎన్ఐటి క్యాంపస్లోను, మరి డీమ్డ్ యూనివర్సిటీస్లోను, అలాగే స్టేట్లో ఉన్న ఎంసెట్ యూనివర్సిటీ క్యాంపస్లో జేఎన్డీస్ అలాంటి క్యాంపస్ ఇంటర్వ్యూలు వచ్చే విధంగా చాలామంది పిల్లల్ని తయారు చేసి మంచి రిజల్ట్స్ని, లేదా మంచి కోచింగ్ ఇచ్చి మంచి ర్యాంకర్స్గా తయారు చేస్తామని సభాముఖంగా తెలియజేయడం ఉంది. ఇచ్చిన ఈ రిజల్ట్స్ తీసుకొచ్చిన విద్యార్థులందరికీ కూడా పేరు పేరున, వారి బ్యాక్బోన్గా ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున చైతన్య విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, చైతన్య అనేది 32 సంవత్సరాల నుంచి నిరంతరము శ్రమ చేస్తూ ఈ స్టేజ్కి ఎదిగింది. ఇదే శ్రమ ఇంక ముందు కూడా కంటిన్యూ చేస్తామని, వచ్చిన ర్యాంకుల్ని మాత్రమే మేము ప్రకటించుకుంటాం, అంతేగాని కనిపించేసే విధంగా వేరే వాళ్ళు కూడా మా ర్యాంకులను వేసుకొని ఇవాళ చైతన్య కాలేజీ వేరే కాలేజీ కానీ కనిపించే స్టేజ్లోకి తీసుకెళ్తున్నారు. నమ్మవద్దు దయచేసి, ఎందుకంటే సూరజ్ తేజ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అటు జేఈ మెయిన్స్లోను, ఇటు ఎంసెట్లోను విజయవాడ విద్యార్థి, గాయత్రి నగర్ క్యాంపస్, అతను నేను చైతన్యలో చదివానని ఇంటర్వ్యూ ఇచ్చినా సరే మాది అని చెప్పి ప్రకటన చేసుకుంటున్నారు. మరి రాజకీయాల్లో ఉండి విద్యావస్థను కూడా, విద్యా సంస్థను కూడా రాజకీయాలు చేయాలనే సదుద్దేశంతో వాళ్ళు ఉన్నట్టున్నారు. మాకు తెలిసింది ఒకటే, విద్య కాలేజీని రన్ చేయడం, కాలేజీలో మంచి పిల్లల్ని చేర్చుకోవడం, వాళ్ళకి మంచి ర్యాంకులు ఇవ్వటం. కాబట్టి ఇక ముందు కూడా నర్సాపేట బిలో 10 బిలో 100 కోసం భవిష్యత్తులో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చలో తీసుకుంటాను. I am grateful to all my lecturers
అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజ్ హూ హెల్ప్ మీ అలాట్ ఇన్ అచీవింగ్ దిస్. ఐ ఆల్సో థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ హూ ఎంకరేజ్ మీ అలాట్ టు గెట్ దిస్ ర్యాంక్. I owe my success to my college and management, Sri Chaitanya Junior College. Nastropet. Thanks to future ambition. I want to become an IITian. I secured good rank in JEE Mains and I'm sure that I would get good marks in JEE Advanced also. Our lecturers are giving coaching to get rank in IIT.